ఓకే ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే డేటా ఇంటర్‌ప్రిటేషన్ కి సంబంధించి టోటల్ ఇంట్రడక్షన్ అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం ఓకే ఈ డేటా ఇంటర్‌ప్రిటేషన్ అనేది ఇప్పుడు మనం చేయబోయే వీడియో క్లాసెస్ ఎస్పెషల్లీగా గ్రూప్ 1 కి సంబంధించి వీడియోస్ చేయబోతున్నాం అంటే APBSC గ్రూప్ 1 అండ్ TSPSC కి సంబంధించిన గ్రూప్ 1 లెవెల్ ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం ఓకే నార్మల్ గా గ్రూప్ 1 లెవెల్ ప్రాబ్లమ్స్ అంటే అందరూ టఫ్ అనుకుంటారు కంపేర్ టు SSC అండ్ బ్యాంకింగ్ అంటే SSC లో CGL మెయిన్స్ లెవెల్ మెయిన్స్ లెవెల్ డిఐ నెక్స్ట్ బ్యాంక్ లెవెల్ తోని పోలిస్తే ఇది చాలా చిన్నది అంటే గ్రూప్ 1 ది ఓకేనా గ్రూప్ 1 వాళ్ళు ఒక ఎవరేజ్ లెవెల్ వరకు డిఐ నేర్చుకుంటే సరిపోతుంది రైట్ ఇప్పుడు నా ఉద్దేశంలో ఏంటంటే యాక్చువల్ ఒక మ్యాథ్ స్టూడెంట్ ని అడిగితే ఏం చెప్తారంటే డేటా ఇంటర్‌ప్రిటేషన్ అనేది సెపరేట్ టాపిక్ కాదు ఎందుకు కాదు అని నేను చెప్తాను చూడండి ఇది ఇది డిపెండ్ అయి ఉంటది వేరే టాపిక్స్ మీద డిపెండ్ అయి చేసేటువంటి టాపిక్ ఇది కాబట్టి సెపరేట్ టాపిక్ లెక్క కన్సిడర్ చేయకండి ఇది మనకి పిక్టోరియల్ ఫామ్ లో ఉంటుంది అంతే కానీ చేసేదంతా మనం మళ్ళీ అర్థమెటిక్ టాపిక్స్ ఇందులో అప్లై చేయడం జరుగుతుంది రైట్ అలాగని టోటల్ అర్థమెటిక్ టాపిక్స్ మీకు రావాల్సిన అవసరం లేదు డేటా ఇంటర్‌ప్రిటేషన్ చేయాలి అని అంటే ఓకే మేజర్ గా మనకి ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫస్ట్ ఇది పర్సంటేజెస్ ఓకేనా పర్సంటేజెస్ శాతాలు శాతాలు సెకండ్ రేషియోస్ రేషియోస్ నిష్పత్తులు నెక్స్ట్ థర్డ్ నెక్స్ట్ యావరేజెస్ సగటు తర్వాత ఫోర్త్ ది పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ అండ్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఓకేనా ఈ టాపిక్స్ వీటి మీద డిపెండ్ కావడం జరుగుతుంది అంటే ఇవన్నీ డెప్త్ గా రాకపోయినా యాక్చువల్గా బేసిక్స్ తెలవాలి శాతం అంటే ఏంటిది ఆ శాతాన్ని ఎట్లా కనుక్కుంటాం నెక్స్ట్ నిష్పత్తి అంటే ఏంటిది ఏవైనా రెండు రాష్ట్రాల మధ్య నిష్పత్తి ఎట్లా కనుక్కుంటాం నెక్స్ట్ యావరేజ్ ఏంటిది యావరేజ్ ఎట్లా తీస్తాం అంటే మీన్ని తర్వాత పర్సంటేజ్ అంటే శాతం నుంచి మనం భిన్నంలోకి మార్చడం తెలియాలి భిన్నాల నుండి శాతంలోకి మార్చడం తెలియాలి కాబట్టి ఈ ఫోర్ టాపిక్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దీన్ని మీరు సపరేట్ టాపిక్గా చూడకండి ఇవన్నింటి బేసిక్స్ యొక్క కాంబినేషనే మనకి డేటా ఇంటర్‌ప్రిటేషన్ ఓకేనా రైట్ ఇవి వీటితో పాటు మీకు ఏం తెలియాలి అంటే ఒక డేటా ఇంటర్‌ప్రిటేషన్ చేసేటప్పుడు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే డేటా ఇంటర్‌ప్రిటేషన్ చేసినప్పుడు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇచ్చినటువంటి డేటాని ఫస్టే సాల్వ్ చేయడానికి చూడద్దు ఎప్పుడు కానీ ఓకేనా ఇచ్చినటువంటి డేటాని ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటి అంటే ఇచ్చినటువంటి డేటాని మీరు ఫస్ట్ నేను అన్ని వాల్యూస్ని కనుక్కొని పెడతా అని ఎప్పుడు కూడా చూడద్దు ఓకేనా అట్లా చేస్తే ఏంటిదంటే అసలు కొన్ని క్వశ్చన్స్కి మనం టోటల్ డేటా చదవాల్సిన అవసరం ఉండదు చూడగానే ఆన్సర్ పెట్టచ్చు అందుకే మనం టైం వేస్ట్ ఎక్కడ చేయకూడదు అన్నట్టు ఫస్ట్ నేను అన్ని వాల్యూస్ నేర్చుకొని పెడతా అంటే అది అవసరం లేదు క్వశ్చన్కి కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఏంటిది అని అంటే క్వశ్చన్కి అవసరమైన డేటాను మాత్రమే ఇవ్వాలి ఓకేనా క్వశ్చన్కి అవసరమైన డేటాను మాత్రమే ఇవ్వాలి అవసరమైంది మాత్రమే ఓకే అవసరమైనది మాత్రమే ఇవ్వాలి రైట్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే సెకండ్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ రావడానికి ట్రై చేయకండి ఎగ్జాక్ట్ ఆన్సర్ తెచ్చుకోవడానికి ట్రై చేయకండి మ్యాక్సిమం అప్రాక్సిమేషన్స్ని యూజ్ చేసి మీరు ఆన్సర్ని గెస్ చేయొచ్చు ఓకేనా అప్రాక్సిమేషన్స్ తెలియాలి ఇది తెలియాలంటే అప్రాక్సిమేషన్స్ ఓకేనా అప్రాక్సిమేషన్స్ మీకు తెలియాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 17 × 2.6 అని ఉందనుకోండి దానికి దగ్గరగా ఉన్న వాల్యూ ఆన్సర్లో ఏదైనా ఉందా అని చూడాలి 17 × 2.6 అది మళ్ళీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయద్దు ఎప్పుడు కానీ ఓకేనా దానికి నియరెస్ట్ వాల్యూ ఏదైనా ఆన్సర్లో ఉంది చూసి దాన్ని టిక్ చేస్తే అయిపోతుంది అంటే మోస్ట్ కేసెస్లలో మీకు ఆన్సర్స్ ఈ విధంగా వస్తాయి కాబట్టి అప్రాక్సిమేషన్స్లో మీరు పర్ఫెక్ట్ ఉండాలి అంటే నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ చెప్పిన కదా ఏదైతే అవసరమైన డేటా ఉంటుందో ఆ డేటా మాత్రమే మనం చేయాలి టోటల్గా చేయద్దు ఇవి రెండు మేజర్ పాయింట్స్ ఇందులో దీని తర్వాత ఏంటి అంటే అసలు యాక్చువల్గా డేటా ఇంటర్‌ప్రిటేషన్లో ఉండేటువంటి టాపిక్స్ డేటా ఇంటర్‌ప్రిటేషన్లో ఉండేటువంటి టాపిక్స్ డేటా ఇంటర్‌ప్రిటేషన్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే చూడండి డేటా ఇంటర్‌ప్రిటేషన్లో మనకి ఫస్ట్ది ఒకటి బార్ గ్రాఫ్స్ అని ఉంటాయి ఓకేనా బార్ గ్రాఫ్స్ సెకండ్ది టేబుల్ గ్రాఫ్స్ టేబుల్ థర్డ్ది పై చార్ట్స్
నెక్స్ట్ ఫోర్త్ ది లైన్ గ్రాఫ్స్ లైన్ గ్రాఫ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ది క్యాసలెట్స్ అని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వస్తుంది ఇది క్యాసలెట్స్ క్యాసలెట్స్ డిఐ అని ఒకటి ఉంటుంది. ఓకేనా? అదే క్యాసలెట్స్ డిఐ అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఏంటి అంటే బార్ గ్రాఫ్స్. బార్ గ్రాఫ్స్ అంటే లైట్గా మీకు ఇక్కడ చిన్నగా వేస్తున్నారు అండి. బార్ గ్రాఫ్స్ అంటే ఈ విధంగా ఉండి కొన్ని బార్స్ ఇస్తాడు మనకి, ఫస్ట్ ఏ నెక్స్ట్ బి నెక్స్ట్ ఇట్లా సి, ఈ విధంగా కొన్ని ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఇక్కడ ఇయర్స్ అయినా ఇవ్వచ్చు, ఇక్కడ ఇయర్స్ ఇచ్చి ఇక్కడ ప్రోడక్ట్ వాల్యూస్ ఇవ్వచ్చు, ఇట్లా ఇట్లా కొన్ని ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. తర్వాత టేబుల్ గ్రాఫ్స్ అంటే మనకి డేటా మొత్తం ఒక టేబుల్ రూపంలో ఇస్తాడు ఇక్కడ. ఓకేనా? టేబుల్ రూపంలో ఇచ్చి 2007, 2008, 2009, ఓకేనా, 7, 8, 9, 10 ఈ విధంగా ఏబిసిడీస్ అని ఇస్తాడు ఇట్లా. ఇది టేబుల్ గ్రాఫ్. నెక్స్ట్ పై చార్ట్స్. పై చార్ట్స్ అంటే ఇవ్వండి, పై చార్ట్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, పై చార్ట్స్ ఇక్కడ 15%, నెక్స్ట్ 20%, నెక్స్ట్ 30%, నెక్స్ట్ 40%, ఈ విధంగా ఉంటుంది పై చార్ట్స్ అంటే. తర్వాత లైన్ గ్రాఫ్స్ అంటే ఇప్పుడు లీనియర్ ఫామ్, సేమ్ ఈ బార్స్ ప్లేస్లో ఇట్లా లైన్ వస్తుంది, రైట్. ఈ విధంగా లైన్స్ ఉండి ఇక్కడ కూడా ఇయర్స్ ఇచ్చి మెన్షన్ చేస్తాడు, అది కూడా కనుక్కోవాలి. దీని తర్వాత క్యాసులేట్స్ డిఏ అంటే ఏంటి అంటే, క్యాసులేట్ డిఏ అంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాడు, అంటే వర్డ్స్ ఫార్మేషన్లో ఇచ్చి దాని నుంచి క్వశ్చన్స్ చేయమని అడుగుతాడు. ఓకేనా? దాని నుండి క్వశ్చన్స్ చేయమని అడగడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇవి మెయిన్గా మనకు కనబడేటువంటి 5 టాపిక్స్ ఇవి. ఓకేనా? ఇందులో మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకుందాం. అంటే ఒక బార్ గ్రాఫ్ మీద ఒక 2 to 3 ప్రాబ్లమ్స్, అంటే ఆ 3 ప్రాబ్లమ్స్ అంటే ఈచ్ బార్ గ్రాఫ్కి 5 క్వశ్చన్స్, 5, 15 క్వశ్చన్స్, దీని మీద ఒక 15 క్వశ్చన్స్, ఆ విధంగా నేర్చుకుంటూ వెళ్దాం మనం. ఓకేనా? రైట్. ఇవి ఇందులో ఉండే టాపిక్స్. దీని తర్వాత ఒకవేళ టఫ్ చేయాలి అని అంటే ఈ 5తో పాటు ఈ 5ని ఏ విధంగా ఇస్తారంటే, ఒకవేళ ఎగ్జామ్ మనకి టఫ్ రావాలి అనుకున్నప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే చెప్తాను చూడండి. కాంబినేషన్ ఆఫ్ 1 పై చార్ట్ ప్లస్ టేబుల్ గ్రాఫ్ కలిపి ఇవ్వచ్చు, టేబుల్ గ్రాఫ్ కలిపి ఇవ్వచ్చు, ఆర్ 2 పై చార్ట్స్ కలిపి కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు, 2 పై చార్ట్స్ కలిపి కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఓకేనా? థర్డ్ది ఏంటి అంటే ఒక లైన్ అండ్ టేబుల్ కలిపి ఇవ్వచ్చు, లైన్ అండ్ టేబుల్ కలిపి ఇవ్వచ్చు, అంటే మీరు ఏది నేర్చుకున్నా అర్థమైపోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే క్యాసలెట్ ప్లస్ క్యాసలెట్స్ ప్లస్ టేబుల్ కలిపి ఇవ్వచ్చు, క్యాసలెట్స్ ప్లస్ టేబుల్ కలిపి కూడా ఇవ్వచ్చు. అంటే ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ ఇవ్వకుండా, చిన్న క్వశ్చన్ ఇస్తే ఎవరైనా వేస్తారు కదా, ఒకటే బార్ గ్రాఫ్ ఇస్తే అసలు 5th క్లాస్ 6th క్లాస్ అబ్బాయికి చేయమన్నా కానీ 2 మినిట్స్ 3 మినిట్స్ తీసుకొని చేయగలుగుతాడు. అట్లా ఇవ్వకుండా టఫ్ ఇవ్వాలంటే ఇట్లా కాంబినేషన్ ఇస్తాడు అన్నట్టు. అంటే మన స్కిల్స్ని టెస్ట్ చేస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు కానీ మన అనలైటికల్ స్కిల్స్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? జాగ్రత్త ఉండాలి అక్కడ. దీని తర్వాత ఇవి మనకి ఏమేమి అంటే ఏ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయని ఇక్కడ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ టైప్ అంటే అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇందులో మెయిన్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్గా పర్సంటేజ్ ఇంక్రీజ్ కనుక్కోండి అని అడుగుతాడు. పర్సంటేజ్ ఇంక్రీజ్ కనుక్కోండి అని అంటాడు. ఓకేనా? ఎంత శాతం పెరిగిందో చూడండి అంటాడు. ఆ క్వశ్చన్ తర్వాత నేర్చుకుంది, ఎంత శాతం పెరిగిందో చూడండి అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి 2007లో ఒక 20,000 శాలరీకి పనిచేసింది అనుకోండి. నెక్స్ట్ 2008 వచ్చేవరకు అతని శాలరీ 25,000 అయింది అని అనుకోండి, 25,000 అయింది అని అనుకోండి. ఇప్పుడు ఏ యొక్క జీతం 2007తో పోలిస్తే 2008కి ఎంత శాతం పెరిగింది అని అడుగుతాడు. ఓకేనా? హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఏజ్ శాలరీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2007 to 2008 అనేది క్వశ్చన్, రైట్? ఇప్పుడు చూడండి, ఎంత శాతం పెరిగిందో తెలియాలంటే మీకు పర్సంటేజ్ బేసిక్ తెలియలేదు అనుకోండి, ఇక్కడ మీరు ఏం చేయలేరు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ పర్సంటేజ్ చూడండి, మనం నేర్చుకున్న పర్సంటేజ్ ఎట్లా 20 ఉండాల్సింది, 25 అయింది కదా. ఎంత ఇంక్రీజ్ అయింది మనకి ఇక్కడ? 5 ఇంక్రీజ్ అయింది. ఎక్కడి నుండి ఇంక్రీజ్ అయింది? 20 నుండి ఇంక్రీజ్ అయింది ఇంటూ 100. కాబట్టి ఎంత? 5 1 5 4 అంటే ఆన్సర్ ఏమని రాయొచ్చు? 25% ఇంక్రీజ్ అయింది అని రాయొచ్చు. 1/4 వాల్యూ నేర్చుకున్నాం కదా, దాని వాల్యూ ఎంత? 25% ఇంక్రీజ్ అయింది అని రాయొచ్చు, రైట్? ఇప్పుడు సేమ్ ఇటువంటి దాన్నే
సెకండ్ క్వశ్చన్ పర్సంటేజ్ డిక్రీజ్ కనుక్కోమంటాడు. పర్సంటేజ్ డిక్రీజ్ అంటే ఏంటి అంటే, సేమ్ ఇప్పుడు ఇప్పుడు బి అనే పర్సన్ అన్నాడు, అతనికి 2019లో శాలరీ ఎంత అంటే 30,000. నెక్స్ట్ 2020కి వచ్చేవరకు అతని శాలరీ తగ్గింది అని అనుకోండి, 25,000 అయింది అని అనుకోండి ఇక్కడ, ఓకేనా, 25,000 అయింది అని అనుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, బి యొక్క శాలరీ 2019తో పోలిస్తే 2020కి ఎంత శాతం తగ్గింది అని అడుగుతాడు. ఎంత శాతం తగ్గింది అంటే ఎక్కడ నుండి తగ్గింది చూడండి ఫస్ట్. ఇక్కడ కూడా మళ్ళీ పర్సంటేజ్ బేసిక్స్ టచ్ అవుతుంది చూడండి. 30,000 నుంచి 25,000 తగ్గింది. ఎంత తగ్గింది మనకి? 5,000 తగ్గింది. 5,000 తగ్గింది. ఎక్కడ నుండి తగ్గింది? 30,000 నుండి తగ్గింది. 30,000 నుండి తగ్గింది ఇంటూ 100%. 5,000 ఇంటూ 5,000 1/6 వాల్యూ మనకి తెలుసు ఎంత? 16.66%. ఓకేనా, రైట్. ఇది ఒకటి. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, సెకండ్ క్వశ్చన్ ఇది. అంటే ఎన్ని రకాల క్వశ్చన్లు వస్తే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు పర్సంటేజ్ ఇంక్రీజ్ ఒక క్వశ్చన్ అయిపోయింది, పర్సంటేజ్ డిక్రీజ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎంత శాతమో కనుక్కుంటాడు. హౌ మచ్ పర్సంటేజ్ ఎంత శాతమో కనుక్కోండి. క్వశ్చన్ కూడా చెప్తాను నేను, ఎంత శాతమో కనుక్కోండి. ఇదే విధంగా ఇస్తాడంటే సేమ్, ఇప్పుడు ఏబీలు కాబట్టి ఏబీలే రాయండి. ఏ యొక్క శాలరీ 25,000, నెక్స్ట్ బి యొక్క శాలరీ 35,000. ఏ యొక్క శాలరీ 25,000, బి యొక్క శాలరీ 50,000 అని అనుకోండి. 50,000 ఇప్పుడు ఈజీ క్వశ్చన్ తీసుకుందాం ఫస్ట్, బేసిక్ అర్థం కావాలి కాబట్టి. ఏ యొక్క శాలరీ 25,000, బి యొక్క శాలరీ 50,000. ఇప్పుడు ఏమంటాడంటే, ఏ యొక్క శాలరీ బి శాలరీలో ఎంత శాతం, ఏ యొక్క శాలరీ బి శాలరీలో ఎంత శాతం, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ శాలరీ ఇన్ బి శాలరీ అని అడుగుతాడు. ఏ యొక్క శాలరీ బి శాలరీలో ఎంత శాతం. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఏ శాలరీని బి శాలరీతోని కంపేర్ చేయమంటున్నాడు. బి శాలరీతో కంపేర్ చేయమంటున్నాడు కాబట్టి కంపేర్ చేసే వాల్యూ ఎప్పుడు ఎక్కడ ఉండాలని చెప్పిన డినామినేటర్లో ఉండాలి, ఓకేనా, 50,000. ఓకేనా, 50,000. న్యూమరేటర్లో ఏముంటుంది? 25,000 ఉంటుంది. ఇంటూ 100. 25,000 1 జా 25,000 2 జా 1/2 అంటే ఎంత? 50%. ఓకేనా, 50%. ఇది ఒక రకమైన క్వశ్చన్, హౌ మచ్ పర్సంటేజ్. తర్వాత ఎంత శాతం పెరిగింది అయిపోయింది, ఎంత శాతం తగ్గింది అయిపోయింది, ఎంత శాతం ఉంది కూడా కనుక్కోమన్నాడు. దీని తర్వాత మీకు డీటెయిల్ క్వశ్చన్స్ వస్తాయి, కాకపోతే ఈ బేసిక్ చూడండి. చూస్తే మీరు క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందే ఒక ఓవర్ వ్యూతో వెళ్ళడం జరుగుతుంది, అప్పుడు మీకు కొద్దిగా ఈజీ అనిపిస్తుంది. ఓకేనా, రైట్. దీని తర్వాత ఫోర్త్ది, రైట్, ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఏ శాలరీ ఉంది 20,000, నెక్స్ట్ బి శాలరీ ఉంది 30,000, నెక్స్ట్ సి శాలరీ ఉంది 40,000. ఓకేనా, సి శాలరీ ఉంది 40,000. ఇప్పుడు ఏమడుగుతాడంటే క్వశ్చన్, ఏ మరియు బీల శాలరీ కలిపి, బీల శాలరీ కలిపి సి శాలరీ కంటే ఎంత శాతం ఎక్కువ అని అడుగుతాడు. ఓకేనా, ఏ మరియు బీల శాలరీ కలిపి అంటే ఏ ప్లస్ బి కలిపి సి కంటే ఎంత శాతం ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ నేను ఏమి ఇచ్చిన ఇక్కడ, ఎంత శాతం పెరిగింది అని ఇచ్చిన. ఆ క్వశ్చన్ వేరు, ఈ క్వశ్చన్ వేరు, కాన్సెప్ట్ ఒక్కటే కానీ క్వశ్చన్ వ్యారీ అవుతుంది. చూడండి, ఏ ప్లస్ బీల కంటే సి శాలరీ ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ శాతం. రైట్, చూడండి ఇక్కడ, ఏ మరియు బీలు కలిపి సి కంటే సి శాలరీ ఎంత ఎక్కువ లేదా తక్కువ శాతం. ఫస్ట్ ఏ ప్లస్ బీని కలపండి, ఎంత ఇక్కడ? 50,000. నెక్స్ట్ సి శాలరీ ఎంత? 40,000. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఒక పాయింట్ వచ్చేసింది, డెఫినెట్గా తక్కువనే శాలరీ, కానీ ఎంత శాతం తక్కువ అంటుండు. ఓకేనా, వీళ్ళిద్దరి కలిపి ఏ ప్లస్ బీలే కలిపి సి ఉన్నాడు కదా, ఈ సి ఇతని కంటే తక్కువ, వీళ్ళిద్దరి కంటే ఎంత తక్కువ వచ్చింది? 10,000. ఎంత తక్కువ అంటే డైరెక్ట్గా మనం 10,000 అని చెప్పేస్తాం, కానీ ఎంత శాతం తక్కువ అని అంటుండ్రు. అంటే మనం ఇప్పుడు సిని ఎవరితో కంపేర్ చేస్తున్నాం? ఏ ప్లస్ బిలతో కలిపి కంపేర్ చేస్తున్నాం. కాబట్టి ఈ 10,000 బై 50,000 ఇంటూ
ఇంటూ 100 ఓకేనా 100 సారీ 100 ఈజ్ ఈక్వల్ ఎంత 10,000 వన్ జా 10,000 ఫైవ్ జా ఎంత పర్సంటేజ్ ఇక్కడ మనకి 20% తక్కువ ఓకేనా ఇది ఓకే కదా అంటే వీళ్ళిద్దరికంటే ఈయన 20% తక్కువ ఉన్నాడు ఒకవేళ ఎక్కువ ఉన్నాడు అనుకోండి ఎక్కువ ఉన్నా కానీ మనం ఏం చేయాలి అప్పుడు ఎంత ఎక్కువ ఉన్నాడు చూడాలి ఇదే క్వశ్చన్లో ఇక్కడనే మార్స్తా చూడండి ఇక్కడికి అర్థమైంది కాబట్టి నేను నెక్స్ట్ ఇక్కడ చేంజ్ చేస్తున్నా ఇక్కడ ఎంత అంటే ఒకవేళ ఇక్కడ మనకి 70,000 ఉన్నదనుకోండి సి శాలరీ 70,000 ఉందనుకోండి ఏ ప్లస్ బిలను కంటే సి శాలరీ ఎంత ఎక్కువ అన్నాడు అనుకోండి ఎంత ఎక్కువ లేదా తక్కువ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎక్కువ అని తెలుస్తుంది కదా ఎంత సి శాలరీ ఎంత 70,000 ఇప్పుడు ఎంత ఎక్కువ ఉంది చూడండి ఎంత ఎక్కువ ఉంది చూడండి 20,000 ఎక్కువ ఉంది 20,000 ఎక్కువ ఉంది ఓకేనా 20,000 ఎక్కడ నుండి ఎక్కువ ఉంది వీళ్ళిద్దరి కలిపి వచ్చిన 50,000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇంటూ మళ్ళీ 100 ఓకేనా ఇక్కడ 4 జీరోస్కి నెక్స్ట్ ఇక్కడ 4 జీరోస్ 2/5 2/5 అంటే మీనింగ్ ఏంటి 1/5 అంటే 20 నెక్స్ట్ 2/5 అంటే ఎంత 40% కావాలంటే క్యాన్సిల్ చేసుకోండి 520 జాని కాబట్టి ఎంత 40% ఎక్కువ ఓకేనా ఇట్లా ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ శాతం ఇప్పుడు చూడండి పర్సంటేజ్ మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి మనకి ఎంత శాతం పెరిగింది ఎంత శాతం తగ్గింది నెక్స్ట్ ఏలో బి ఎంత శాతం మూడు క్వశ్చన్లు తర్వాత ఏ కంటే బి ఎంత ఎక్కువ శాతం ఏ కంటే బి ఎంత తక్కువ శాతం లేకపోతే ఇద్దరి కలిపి అంటే ఓన్లీ పర్సంటేజ్ బేసిక్స్ మీద మనకి 4 క్వశ్చన్స్ రావడం జరిగింది ఇక్కడ రైట్ ఇవి పర్సంటేజ్ నెక్స్ట్ ఏమి ఇస్తాడంటే ఫిఫ్త్ క్వశ్చన్ ఏ విధంగా అడిగే ఛాయిస్ ఉందో చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ యొక్క శాలరీ మీకు అర్థం కాబట్టి అన్ని ఏబీల రూపంలో చెప్తున్నా నేను ఏ యొక్క శాలరీ 10,000 నెక్స్ట్ బి యొక్క శాలరీ 20,000 నెక్స్ట్ సి యొక్క శాలరీ 40,000 సి యొక్క శాలరీ 40,000 ఓకేనా వారి జీతాల మధ్య నిష్పత్తి అని అంటాడు ఓకేనా ఫైండ్ ది రేషియో అని అడుగుతాడు ఇది సింపుల్ క్వశ్చన్ ఫిఫ్త్ ఫైండ్ ది రేషియో ఆఫ్ ఏబిసి ఫైండ్ ది రేషియో బిట్వీన్ ఏబిసి అన్న ఒకటే కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ క్యాన్సిల్ చేయండి 4 జీరోస్ 4 జీరోస్ 4 జీరోస్ 1:2:4 1:2:4 క్లియర్ ఇక్కడిది రైట్ మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇది రేషియోకి సంబంధించినటువంటి ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ దీని తర్వాత ఏమంటాడంటే సేమ్ ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ శాలరీ 10,000 నెక్స్ట్ బి శాలరీ 20,000 సి శాలరీ 30,000 ఏబీలు కలిపి సితోని పోల్చినప్పుడు ఎంత శాతం అంటే ఏబీలు కలిపి శాలరీ సి యొక్క ఒక్కని శాలరీ ఈ యొక్క నిష్పత్తి ఎంత ఏబీల కంబైన్డ్ శాలరీ టు ది సి యొక్క శాలరీకి నిష్పత్తి ఎంత అంటాడు మళ్ళీ కలపండి ఇక్కడ 10,000 + 20,000 30,000 ఈస్ టు మళ్ళీ 30,000 1:1 అంటే వీళ్ళ నిష్పత్తి ఎంత 1:1 ఈ విధంగా కూడా అడగడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా కూడా అడగడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఇందులో లాజిక్ గేమ్ ఇస్తాడంటే సెవెంత్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే చూడండి ఇక్కడ ఏబీల శాలరీ నిష్పత్తి ఏబీల శాలరీ నిష్పత్తి 4:5 ఒకవేళ ఏ జీతం 20,000 అయితే బి జీతం ఎంత అని అడుగుతాడు ఓకేనా సింపుల్ ఇక్కడ మీకు రేషియో టచ్ ఉంది కదా 4:5 రాయండి 4:5 ఫోర్ పార్ట్స్ యొక్క శాలరీ ఇచ్చింది ఎంత 20,000 ఫోర్ పార్ట్స్ యొక్క శాలరీ ఎంత 20,000 అంటే ఇంటూ ఎంత ఉంది 5K దేర్ఫోర్ 5 × 5K ఎంత 25,000 ఓకేనా ఈ విధంగా రేషియోస్ ఈ విధంగా అడగవచ్చు మనకి దీని తర్వాత ఇంకా మనకి క్వశ్చన్స్ ఏం అడిగే ఛాయిస్ ఉంటుందంటే ఈ ఎయిత్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఎయిత్ క్వశ్చన్ ఏంటి అంటే సగటు అని అడుగుతాడు ఓకేనా
ఏ యొక్క జీతం ఇచ్చి బి యొక్క జీతం సి యొక్క జీతం ఇచ్చి వారి యొక్క సగటు జీతం ఎంత అడుగుతాడు. ఇప్పుడు సపరేట్ అంతే ఏ బిసి యావరేజ్ అని అడుగుతాడు. సింపుల్ రాస్తున్నాయి, క్వశ్చన్ అవసరం లేదు, మీకు తెలిసి ఉంటుంది. ఏబిసిల యొక్క సగటు జీతం అంతా ఏం చేయాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి త్రీ మెంబర్స్ ఉంటే బై త్రీ రాయాలి, ఒకవేళ ఏబిసిడి నలుగురు ఉంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై ఫోర్ అని రాయాలి. ఇది యావరేజ్కి సంబంధించినటువంటిది. యావరేజ్ కేవలం ఒకటే అడుగుతాడు, ఓకేనా. దీని తర్వాత ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడగచ్చు అంటే, ఇది పర్సంటేజెస్ యావరేజెస్ రేషియో కాకుండా ఏమడగచ్చు అంటే, 2005వ సంవత్సరం 2006వ సంవత్సరం 2007వ సంవత్సరంలో ఒక వస్తువు యొక్క ఉత్పత్తి ఇస్తాడు. తర్వాత 2008వ సంవత్సరం 2009వ సంవత్సరం 2010వ సంవత్సరం వస్తువుల యొక్క ఉత్పత్తి ఇస్తాడు. ఈ 3 సంవత్సరాల యొక్క ఉత్పత్తి మరియు ఈ 3 సంవత్సరాల యొక్క ఉత్పత్తికి మధ్య గల తేడా అని అడుగుతాడు. అంటే 9th క్వశ్చన్ వచ్చేది ఏంటి అంటే, అయితే మొత్తం ఎంత అని అడగచ్చు, లేకపోతే భేదం ఎంత అని అడగచ్చు, లేదా భేదం ఎంత అని అడగచ్చు. ఓకే, అడిషన్ అని చేయొచ్చు, సబ్స్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. ఓకే రైట్, ఇక్కడ వరకు ఈ 9 క్వశ్చన్లు. దీని తర్వాత ఇంకా మనకు అంటే దీనిలో తిప్పి అడగచ్చు, ఇవి బేసిక్స్. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏమడుతాడంటే, పై చార్ట్కి ఒక క్వశ్చన్ సపరేట్గా ఉంటుంది. కొన్ని పై చార్ట్స్ ఎట్లిస్తాడంటే ఈ విధంగా పాయింట్స్ ఇచ్చి ఇందులో పర్సంటేజెస్ ఇస్తాడు. 20%, నెక్స్ట్ 25%, నెక్స్ట్ 30%, నెక్స్ట్ 15%. ఇక్కడ ఎంత ఇవ్వడం, 30, 20, 50, 70, 30, 40, 60, 80, 90, ఇంకా 10%. ఓకే, ఇది పర్సంటేజ్ వాల్యూ ఇవ్వచ్చు. ఇది ఏ బి సి డి ఈ ఆర్ సేమ్ పై చార్ట్స్, డిగ్రీలలో కూడా ఇవ్వచ్చు. ఎట్లా అంటే 72 డిగ్రీస్, నెక్స్ట్ 144 డిగ్రీస్, నెక్స్ట్ 72 డిగ్రీస్. ఓకేనా, తర్వాత ఇప్పుడు 144 ఎంత అయిపోయింది మనకి, మొత్తం ఇది అంత యాంగిల్ కలిపి ఎంత ఉండాలి, 360 డిగ్రీస్ కదా. ఇది అంతా కలిపి 100%కి ఈక్వల్ ఇస్తే, ఇదంతా కలిపి 360 డిగ్రీస్కి ఈక్వల్ ఇస్తారు. ఇప్పుడు ఎంత, 288 అయిపోయింది. ఇంకా మనకి ఎంత ఉంది, ఇంకా 72. అంటే ఇక్కడ ఒకవేళ 36 డిగ్రీస్, నెక్స్ట్ 36 డిగ్రీస్, ఈ విధంగా వాల్యూస్ ఇస్తాడు. పర్సంటేజ్ నుంచి డిగ్రీలకు మార్చమని అడగచ్చు క్వశ్చన్, లేదా డిగ్రీల నుంచి పర్సంటేజ్కి మార్చమని కూడా అడగచ్చు. ఓకేనా, ఒకవేళ ఒక క్వశ్చన్ చూడండి, ఇక్కడ డి యొక్క ఖర్చు అనుకోండి, ఇదంతా ఎక్స్పెండిచర్ యొక్క పర్సంటేజెస్ అనుకోండి. డి యొక్క ఖర్చు 10% అనుకోండి. డి యొక్క సెంట్రల్ యాంగిల్ ఎంత అని అంటాడు. డీస్ ఎక్స్పెండిచర్, డీస్, మీకు ఓన్లీ క్వశ్చన్ రాయకుండా ఓవరాల్గా చెప్తున్నాను అంతే, మరి అర్థం చేసుకోండి, మీ క్వశ్చన్లో డీటెయిల్గా ఉంటుంది. డీస్ ఎక్స్పెండిచర్, డీస్ ఎక్స్పెండిచర్ సెంట్రల్ యాంగిల్ అని అడుగుతాడు, ఓకేనా. డి యొక్క ఖర్చు యొక్క కేంద్ర కోణం ఎంత, కేంద్రంతో చేయి కోణం ఎంత అని అడుగుతాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎంత శాతం ఇది మొత్తం 360 డిగ్రీలలో ఈ 10% అనేది ఎంత కోణాన్ని వేస్తుంది అని అడుగుతాడు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే, దేని గురించి అడిగిండు, 10 శాతం, ఈ 10% అనేది ఎంతలో 10%, ఇది మొత్తం కలిపి ఎంత శాతం మనకి, 100%, అంటే 100%లోని 10%. ఓకేనా, 100%లోని 10% మొత్తం 360 డిగ్రీలలో ఎంత అని అడుగుతాడు, 360 డిగ్రీలలో ఎంత అని అడుగుతాడు. కాబట్టి ఇది మనం ఎట్లా చేయొచ్చు, 10 వన్జా 10 టెన్జా, కాబట్టి ఎంత, ఇక్కడ ఎన్ని డిగ్రీస్ అన్నమాట, ఇది 36 డిగ్రీస్కి సమానం. అంటే ఈ 10% వాల్యూ అనేది, మనకు 36 డిగ్రీలకి సమానం. ఓకేనా, లేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమడిగిండు, పర్సంటేజ్ నుంచి మనం ఎటు వెళ్ళినాం, పర్సంటేజ్ నుంచి డిగ్రీకి వెళ్ళినాం కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమడుగుతాడంటే, డిగ్రీల నుంచి పర్సంటేజ్కి రమ్మంటాడు. ఎట్లా అంటే, ఇప్పుడు ఏ విధంగా ఇస్తాడు చూడండి, 72 డిగ్రీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసిడి, ఏబిసిడిఈ అని ఇచ్చిన అనుకోండి, ఏబిసిడిఈ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమడుగుతాడంటే, ఈ 72 డిగ్రీలు అనేది ఎంత శాతానికి సమానం అని అడుగుతాడు. 72 డిగ్రీలు అనేది ఎంత శాతానికి సమానం అని అడుగుతాడు. ఇప్పుడు ఏమిది 72 డిగ్రీలు, ఈ 72 డిగ్రీల గురించి క్వశ్చన్ అడుగుతుంది కాబట్టి, ఈ యొక్క ఇది కూడా ఎక్స్పెండిచర్ అనుకోండి, ఈ యొక్క ఎక్స్పెండిచర్ మొత్తం ఎక్స్పెండిచర్లో ఎంత శాతం, ఈస్ ఎక్స్పెండిచర్ ఈస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్, రైట్. ఇప్పుడు ఏమైంది, 72 డిగ్రీలు, మొత్తం ఉన్న డిగ్రీలు ఎన్ని మనకి, 360. ఓకేనా, 360. కానీ ఇక్కడ మనం దేనిలోకి మార్చమంటుండు, శాతం అంటే ఎంత, 100%. ఇక్కడ చూడండి, డిగ్రీలకి మారుస్తేనేమో 360 డిగ్రీస్తోనే ఇంటూ చేసేసిన, ఓకేనా. నెక్స్ట్ శాతంకి మారుస్తేనేమో 100%కి చేసేసిన, కాబట్టి ఎంత, 72 వంజ 72
20 శాతానికి సమానం అంటే ఈ పై చార్ట్స్ వచ్చే వరకు మనకి డిఫరెంట్ డిఫరెంట్ అవుతాడు. ఒకటి పర్సంటేజ్ టు డిగ్రీస్, నెక్స్ట్ డిగ్రీస్ టు పర్సంటేజెస్. ఇది కాకుండా ఒక క్వశ్చన్ అడిగే ఛాయిస్ ఉంటుంది. ఎట్లా అంటే మీరు ఇది ఈజీ చేయడానికి మీకు ఒక లాజిక్ చెప్తే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీటి వాల్యూస్ ఇచ్చింది కదా, ఇది 100% ఉంది కదా, ఈ ఎక్స్పెండిచర్ యొక్క మొత్తం విలువ అని ఇచ్చింది అనుకోండి. ఎక్స్పెండిచర్ యొక్క మొత్తం విలువ ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల రూపీస్ అని ఇచ్చింది అనుకోండి. ఎక్స్పెండిచర్ యొక్క మొత్తం విలువ 2 లక్షల రూపాయలు అని ఇచ్చింది అనుకోండి. ఓకేనా, 2 లక్షలు అని ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అని అడిగిండు, బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అని అడిగింది అనుకోండి. మామూలుగా అందరం ఏం చేస్తామంటే 15% డైరెక్ట్ 15/100కి ఎంత అని కనుక్కొని చేస్తాం కదా. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఫస్టే క్వశ్చన్ చూసేటప్పుడే మీరు 1% వాల్యూ కనుక్కొని పెట్టుకోవాలి. 1% వాల్యూ కనుక్కొని పెట్టుకోండి. ఆ 1% వాల్యూ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ 2 లక్షలు దేనికి సమానం, 100%కి సమానం. 100% వాల్యూ ఎంత, 2 లక్షలు. 100% వాల్యూ ఎంత, 2 లక్షలు. ఇందులో మీరు 1% ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి 100లో ఒక 0 తీసేయండి, 100లో ఒక 0 తీసేస్తే ఇక్కడ ఒక 0 వెళ్ళిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఉన్న 10లో ఒక 0 తీసేయండి, ఉన్న 10లో ఒక 0 తీసేస్తే ఇంకొక 0 వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు డైరెక్ట్గా 1% వాల్యూ వచ్చింది. ఓకేనా, ఇది మీరు చేయడం ఈజీ. ఇట్లా అయితే మళ్ళీ పెన్ను పెట్టేయాల్సిన అవసరం లేదు. 1% వాల్యూ ఎంత, 2000. 1% వాల్యూ 2000 అంటే 15 అడిగింది అనుకోండి, 1% వాల్యూ మీకు తెలిసి ఉన్నది అనుకోండి, ఇంకా మీరు ఏమైనా కనుకోవచ్చు. 1కి 20 అయితే, 1కి 2 అయితే 15 ఎంత, 30. ఓకేనా, ఇప్పుడు అదే వాల్యూ 30 అడిగింది అనుకోండి, 30 ఇంటూ 2 చేయండి 60. 25 అడిగింది అనుకోండి, 25 ఇంటూ 2 చేయండి 50. అంటే ఒక్కసారి 1% వాల్యూ తెలిస్తే మీకు మిగతా వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి పై చార్ట్స్ వచ్చినప్పుడు బెస్ట్ సజెషన్ ఏంటి అంటే పర్సంటేజ్ వాల్యూ ఇస్తే 1% ఇమ్మీడియట్గా పక్క క్యాలిక్యులేట్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా, 5 క్వశ్చన్లలో కనీసం 3 క్వశ్చన్స్కి అవసరం అవుతుంది ఉంటుంది. ఇప్పుడు డిగ్రీస్కి వచ్చింది అనుకోండి, టోటల్ ఇక్కడ ఎన్ని డిగ్రీస్, 360 డిగ్రీస్ కదా, 360 డిగ్రీలు మనకి తెలుసు. కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే 1 డిగ్రీకి కనుక్కోండి, 0.1 డిగ్రీ కూడా కనుక్కోండి. ఇప్పుడు ఏం లేదు, సేమ్ అంతే, 360 డిగ్రీల వాల్యూ ఒక వాల్యూ ఇస్తే అందులో ఒక డిగ్రీకి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టండి. చేసి దాని తర్వాత మళ్ళీ 72 అంటే ఆ 1 డిగ్రీ ఇంటూ 72, అట్లా వేస్తే మనకి ఈజీగా వస్తాయి. అంటే ఇన్ని రకాల క్వశ్చన్లు అడగచ్చు, 10 నుంచి 12 రకాల క్వశ్చన్లు అడగచ్చు. అవన్నీ మళ్ళీ ఇంటర్ప్రిట్ చేసుకుంటూ అడగచ్చు. ఫస్ట్ క్వశ్చన్ని 5th క్వశ్చన్ కలిపి అడగచ్చు, 14th క్వశ్చన్ని 2nd క్వశ్చన్ కలిపి అడగచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొత్తం కన్క్లూజన్ పాయింట్ ఏంటి అంటే ఫస్టే అన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలని చూడకండి, అది వదిలేయండి. దాని తర్వాత మెయిన్గా ఏ క్వశ్చన్ అయితే అడుగుతాడో ఆ క్వశ్చన్ డేటా మాత్రమే చదవండి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. తర్వాత పై చార్ట్స్ వస్తే ఏం గుర్తుపెట్టుకోవాలి, 1% వాల్యూ, 0.1% వాల్యూ అండ్ 1 డిగ్రీ వాల్యూ, నెక్స్ట్ 0.1 డిగ్రీ వాల్యూ. ఇవి తెలిసి ఉంటే మీకు సింప్లిఫికేషన్ అంటే వీటికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోస్లలో మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క క్వశ్చన్ చేసుకుంటూ వెళ్దాం. బార్ గ్రాఫ్ది ఒకటి, పై చార్ట్ది ఒకటి, నెక్స్ట్ టేబుల్ది ఒకటి, లైన్ది ఒకటి, అంటే ఒక ఈజీ ఒకటి, మీడియంది ఒకటి, హార్డ్ ఒకటి, ఈ విధంగా వేసుకుంటూ వెళ్తే మీకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. క్యాలిక్యులేటర్స్ మీద ఒక 2 క్వశ్చన్స్ ఓకే చేస్తే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. రైట్.